హలో అరే నిమ్మకాయ ఉడుకులేలా లేసుకొని తీసుకురా. అరే ఇంటికడ తిన్న సరిపోతలేదని మళ్ళీ హోటల్కి పోయి బిర్యానీ తింటురావారా? మా తెలివి లేని ఆ కాగ్బో బిర్యానీ గురించి తెలియక ఆఫీస్ కురికింది. కాగ్బో బిర్యానీ ఆడ తమ్మి ఎంత 20 రూపాయలా 30 రూపాయలా? ఓ స్టూడియోలోకి వెళ్ళి ఉరికిరాగలం ఆయంత బిల్లు ఏం తీస్తానో చూడు ముంచుకో. నేను 120 రూపాయల కన్నా చారాను ఎక్కువ తక్కువ 5 పైసలు కూడా ఎక్కువ నేను నూడల్ మీద తక్కువ తీసుకోను సార్. నేను ఎక్కువ ఇయ్యా అంతే ఇక ఫిస్కు నేను ఇయ్యా తీసుకోండి. గయ్యాలి మొగపడా బిల్లు ఎంత ఉంటే అంత ఇయ్యాలి నేను ఇంత ఇస్తాను. అరే దేర్ది మాకు ఆడేది మాకు అనేది నేను ఇయ్యా అంటున్నా కదా పైసలు. ఫోన్ ఇయ్యవా? అరే హోటల్ వాళ్ళు బిత్తి రోడ్ అని నీకు ఎక్కువ ఏరేట వాళ్ళకి తక్కువ ఇయ్యరు కదరా 60 ఇచ్చేసి రా సప్పటిదాకా. ఎక్కడ చెప్తాం కదా సార్ డబ్బులు ఇచ్చాను. ఆమె చెప్తే ఇస్తారా అనుకున్నావా? ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది మనకు 120 రూపాయల కన్నా ఎక్కువ బిర్యానీకి ఖర్చు కావు అంట అని చెప్పింది. నేను అయ్యో దేవుడు 5 రూపాయల కోసం ఫ్యాక్షనిస్ట్లు కొట్టుకున్నట్టు నువ్వు 60 రూపాయలతో పెద్ద లొలి తెచ్చినట్టున్నావు కదా ఇవాళ. అక్క ఎలక్షన్ సంఘమే చెప్పింది అక్క. ఎవరన్నా హోటల్లో ఎక్కువ ధర పెట్టిందనుకో ఎలక్షన్ సంఘం కమిషనర్ రజిత్ కుమార్ సార్ కు చెప్పాలి. నాకు పెద్ద పెద్ద మినిస్టర్ లేరుకుంటే అలాది ఏం నడవదు. ఇప్పుడు ఉత్తకాతనే మొత్తం ఎలక్షన్ సంఘందే నడుస్తుంది. ఏంద్రా ఏమో నీకు రజత్ కుమార్ సార్ తెలిసినట్టు గతగా బిల్డప్ ఇస్తున్నావేంది? అట్లా అంటావు మొత్తం ఎలక్షన్ కమిషనే పెద్ద నీకు అర్థమైతే లేదు. ఇప్పుడు ఇప్పుడు సీఎంది కూడా నడవది. ఎలక్షన్ సంఘ ఫోన్లను చూసి పెద్ద పెద్ద మంత్రులే అదుకుంటున్నారు బెదుకుంటున్నారు తెలుసా? చెక్కింగ్ ఏడ పడితే ఆడ చేస్తుండ్రంట అని అక్కడ 60 రూపాయలు నేను ఇస్తా కానీ అర్జకారం నిలగొట్టరు ముందుగల. ఏంది ఇచ్చారామే నేను సోంపు బుక్తో పోతా జరుగు. ఏం డబ్బులు ఎట్లిస్తావా ఈ సూతం జరగ అక్కడ. నీకు లెక్క తెలియదు పత్రం తెలియదు ఎట్లా బతుకుతావో ఏమో ఎది ముఖం దానం. నమస్తే నా బిర్యానీకి ఎక్కువ ఖర్చు పెట్టకు 120 పెట్టు. నీ అతి తెలివి కాకుంటే ఎలక్షన్ సంఘం ఎట్లా కడతారా? హోటల్ మీద నువ్వు కేసు ఎట్లా పెడతావు? బిర్యానీ అగ్వకేంద్ర అసలు తాజా ఎలక్షన్ కోసానికి కాఫీలు టీలు బిర్యానీల రేట్లు తక్కువ చేసింది ఎలక్షన్ సంఘం. నేను ఊకుంటానా పోయి మంచిగా తిన్నా. ఓ దేడిమో కూడా అది మనసుంటోళ్ళకి పనిచేయదురా ఎలక్షన్ లో పోటీ చేసే లీడర్లకు మాత్రమే. అరే ఓటలోనికి తెలివి లేదు అంటే నీకు కూడా తెలివే లేదు కదా. ఎలక్షన్ సంఘం ఏం చెప్పింది? కోడి చికెన్ బిర్యానీ 120, మేక మటన్ బిర్యానీ 140, చాయ్ 6 రూపాయలు, నాస్తా కూడా చేస్తే ఇడ్లీ 10 రూపాయలు, ఇంతకన్నా ఎక్కువ ఇయ్యొద్దు అంతే. ఓ మెంటలోడా లీడర్లు చాయ్ 1 రూపాయి, బిర్యానీ 50 రూపాయలు, భోజనం 20 రూపాయలు అని అగ్వ లెక్కలు చూపెడతారని లిమిట్ పెట్టిందిరా ఎలక్షన్ల సంఘం. అబ్బా నిజంగా నాక గంతగ్గో సగ్గో కమ్మే ఓటలు ఏడుందో చెప్పావు. ఆక అడ్రస్సు ఎలక్షన్ అయిపోయేది ఆక అన్నే ఉంటా తింటా పాంతా ఇంటికి ఏం రా నేను. ఓరు వారి ఇదంతా ఎలక్షన్ సంఘానికి లెక్కలు చూపెట్టేందుకని చెప్తున్నా కదరా. మనం పోతే హోటళ్ళ బిల్లు ఎంత ఉంటే అంతే కట్టాలి అంతే. అంతే ఇప్పుడు హోటళ్ళలో తప్ప నా తప్ప ఎలక్షన్ సంఘ ఫుల్లదే తప్ప లెక్కలు గిట్లే ఎందుకుంటారు మళ్ళా? అంటే లీడర్లు తక్కువ బిల్లు ఎందుకు పెడతారంటే ఒక లీడర్ గెలవనీకి 28 లక్షలే ఖర్చు చేయాలని రూల్ పెట్టింది కదా. అబ్బా అక్క ఫిలీజ్ అక్క నాకు 28 లక్షల రూపాయలు ఇవ్వక నేను కూడా ఎల్ఎంఎల్ అయితా 28 లక్షలు ఉంటే ఎవరైనా ఎల్ఎంఎల్ కావచ్చు అనేటందుకు ఐదు. పోటీ చేసేటోళ్ళు 28 లక్షలనే తిండి గిండి ప్రచార ఖర్చులు మొత్తం పెట్టుకోవాలని చెప్పింది కానీ నిజంగా అంతే అవుతుందా? ఎలక్షన్ సంఘం చెప్పింది అంటే 28 లక్షలే ఖర్చు పెట్టాలి. బా నా 3 ఎకరాల పొలం కూడా అమ్మేస్తుంది. అయ్యా అట్లుండదురా నాయన 28 లక్షలతో లీడర్ గెలుస్తాడారా? కోట్ల కోట్లు ఖర్చు పెట్టాలి కానీ లెక్కలలో మాత్రం ఇట్లా తక్కనే చూపెట్టాలి. అమ్మో గిట్లా తప్పులు తప్పులు లెక్కలు ఉంటాయంటానే నేను 7వ తరగతిలో లెక్కలే చేయలేను అందుకే సార్ నన్ను ఫెయిల్ చేసిన ఏమైంది ఇంకా.